హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట। అదేంటంటే సున్నుండలు। సో ఇది సున్నుండలు అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి, అందరికీ ఇష్టమే కదా। దాంతోపాటు దీంట్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా అందరికీ తెలుసు। సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, అలాగే మధ్యలో హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం। ఒక కప్పు పొట్టు ఉద్దిబ్యాళ్ళు తీసుకున్నాను నేను, మామూలు పొట్టు లేకుండా కూడా తీసుకోవచ్చు। పొట్టు ఉద్దిబ్యాళ్ళతో కొంచెం మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ। అలాగే అరకప్పు ఉద్దులు తీసుకున్న ఉద్దిబేళ్ళు కూడా తీసుకోవచ్చు। ఒక చిన్న కప్పు నెయ్యి కరిగి పెట్టుకుంది, అలాగే బెల్లం తగినంత। బెల్లంని ఇప్పుడు తురుముకుందాం। మినుములు తర్వాత సున్నుండలు కానీ మనం తింటే చాలా హెల్త్కి మంచిది అని అందరికీ తెలిసిన విషయమే కదా। సో మామూలుగా అంటారు, ఒక ఊత పదం ఉంది కదా, మినుము లాంటి దేహం కావాలంటే మినుములు తీసుకోండి అని। సో అలా అన్నమాట, మినుములు తింటే చాలా చాలా హెల్తీ మనకు। దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి, అవి మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే రకరకాల జబ్బుల్ని కూడా నివారిస్తాయంట। వీటిలో పొటాషియం ఉంటుంది, తర్వాత విటమిన్ సి, విటమిన్ బి, B1, B3 వంటివి చాలా పుష్కలంగా ఉంటాయంట। కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఎక్కువే ఉంటాయంట। సో కాబట్టి వీటిని మనం ఆల్మోస్ట్ మన డయట్లోకి ఒక పార్ట్ చేసుకోవాలి కంపల్సరీగా। ఇప్పుడు ఈ పొట్టు ఉద్దుల్ని మనం వేసుకుని కొంచెం సేపు వేయించుకుందాం। ఇవి బాగా వేగాలి, మనకి మంచి వాసన వస్తుందన్నమాట। అప్పటి వరకు వేయించుకుంటూ ఉండండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి, మరి ఉద్దులు ఎక్కువ మార్చకండి, తర్వాత స్మెల్ అంత టేస్ట్ బాగా రాదు మళ్ళీ। సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయి, వీటిని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం। తర్వాత ఇప్పుడు ఉద్దుల్ని కూడా వేసి వేయించుకుందాం సేమ్, అది కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో। సో ఇవి కూడా వేగిపోయాయి, ఇప్పుడు వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇవి చల్లగా అయ్యే వరకు కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం। ఇది బాగా చల్లారనివ్వండి। కీళ్ళ నొప్పులకు ఇది చాలా మంచిదన్నమాట। సో ఎనీ ఏజ్డ్ పర్సన్ తీసుకోవచ్చు। ఒకవేళ మనము ఎవరైనా ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు బెల్లం వాడొద్దు అనేవాళ్ళు తాటి బెల్లం తక్కువ ప్రమాణంలో వేసి వీటిని ఉండలు చేసిస్తే కనుక వాళ్ళు హ్యాపీగా రోజుకి ఒకటి తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట। సో వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం। సగం సగం వేసి నేను 2 సార్లు గ్రైండ్ చేసుకున్నా, ఇలా బాగా పిండిలాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి। రెండోసారి కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం। ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా గ్రైండ్ చేసుకుని బెల్లంని ఇలా దీంట్లో వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి। సో ఇలా మొత్తం అంతా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని కరిగించుకొని వేసి ఉండలు చేసుకుని తినచ్చు అనమాట। లేదు అంటే ఒకేసారి మీరు తక్కువ ప్రమాణంలో చేసేటప్పుడు నెయ్యి వేసుకొని ఉండలు చేసి పెట్టుకోవచ్చు। సో ఇప్పుడైతే పౌడర్ మనకు రెడీ అయిపోయింది। దీనిలోకి మనం ఇప్పుడు నెయ్యి పెట్టుకున్నాం కదా సపరేట్గా దీనికి, సో ఆ నెయ్యిని మనం వేసుకొని కలుపుకొని ఉండలు చేసుకుందాం। మనకు తెలుసు బెల్లం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి, సో ఇలా ఈ ఉండలు చేసి పెట్టుకొని రోజుకి ఒకటి తింటే కనుక మనకు బోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవి కూడా సరిపోతుంది। బ్యాక్ బోన్ ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది ఇప్పుడు 30+ దాటిన వాళ్ళందరికీ। సో ఇది హ్యాపీగా ఒక్కొక్కటి రోజు తింటే కనుక మనం కొంచెం తక్కువ పెయిన్ని చూసుకోవచ్చు అన్నమాట, పెయిన్ కూడా తగ్గుతుంది మనకు। సో ఇలా ఉండల్ని తయారు చేసి పెట్టుకొని ఒక 8 కంటైనర్లో పెట్టి స్టోర్ చేసి పెట్టుకొని రోజు హ్యాపీగా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు। ఇందాకే చెప్పాను కదా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే కనుక బెల్లం తక్కువ వేసుకోవచ్చు, లేదా తాటి బెల్లం తక్కువ ప్రమాణంలో వేసి చేసి పెట్టుకోవచ్చు అన్నమాట। సో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి పెట్టుకొని హెల్తీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఇలాంటి ఫుడ్స్ అసలు ఏంటి అని తెలియకుండా ఉండకుండా సో మనం ఇంట్లో ఇలాంటివి చేసిస్తూ ఉంటే కనుక వాళ్ళకు కూడా దానివల్ల వచ్చే ఉపయోగాలు తెలుస్తాయి, వాళ్ళు ఇష్టంగా తింటారు. సో అలా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. మనం ఎన్ని భాషల్లో పిలుస్తారు ఎలా తెలుసా? సంస్కృతంలో మాష అని అంటారంట, హిందీలో ఉడద్రు, తెలుగులో మినుములు అంటారు, ఆంగ్లంలో బ్లాక్ అంటారంట. ఇంకా చాలా లాంగ్వేజెస్లో రకాలుగా పిలుస్తారనుకుంటా. మనకు తెలిసిన కొన్ని లాంగ్వేజెస్లో మాత్రం అలా పిలుస్తారు. కన్నడలో ఉద్దిన బేళే, ఉద్దిన కాళ్ళు అంటారు. సో ఇలా మనం అన్నీ తయారు చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు నార్మల్గా షాప్స్లో కలర్ వేరేలా ఉంటుంది, మనం ఇక్కడ నల్ల మినుములు వాడడం కాబట్టి ఇలాంటి కలర్ వచ్చి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇది ఫేవరెట్ ఫుడ్. సో ఎప్పుడు చేసి స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాం మేము. సో మీరు కూడా తయారు చేయండి, ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్